పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున పలనాటి సింహం జ్ఞాపకాలు. నిజానికి ఈ ఎపిసోడ్ని పలుకుల్లో కోదండరామ రెడ్డి గారి కోసమో లేదా ఎంఎస్ రెడ్డి గారి కోసమో చేయాలి. బట్ ఇందులో మళ్ళీ నిన్న సినిమాను ఒకసారి మీరు అడుగుతున్నారని చూస్తే ఒక రెండు మూడు లెవెన్త్ అవర్లు కనపడి, లెవెన్త్ అవర్ని పలుకుల్లో చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి పలుకుల్లో చెప్పవలసిన ఈ అంశాన్ని ఇక్కడ చెప్తున్నాం. ఇది అసలు పుట్టుక ఒక విచిత్రమైన పుట్టుక. ఆ రోజున అనుకున్న స్టూడియోలో అక్కడ నాగేశ్వరరావు గారి స్టూడియో, అక్కడ ఏదో దీనికోసం మేము వెళ్ళాము. ఒక ఓపెనింగ్ కోసం వెళితే కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఎంఎస్ రెడ్డి గారు ఏదో గమ్మత్తైన ఒక గెటప్ వేశాడు, వేసి ఒక సెయింగ్ రాశాడు. అక్కడ ఒక పౌరుషానికి అన్నట్లు ఏదో పదాలు అవి, ఇప్పుడు నేను ఇది నా కథ అని ఆయన రాసిన బుక్లో చూసి ఒకవేళ వేసారు పని లేదు, ఒకవేళ ఆయన రాసిన అభినందనలో ఏమన్నా ఉందేమో కూడా గుర్తులేదు. అది చూడగానే అబ్బా కృష్ణ గారికి ఈ గెటప్ మీద కథ రాయాలని నాకు అనిపించింది. అది ఊరికినే నేను ఆయనతో అనేసా, ఈ గెటప్ మీద ఒక కథ రాయి బుద్ధి అవుతుందండి అని. రాయబాయా బాబు అన్నాడు. సరే మే అయిపోయింది, జూను జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వెళ్ళిపోతున్నాయండి. ఆయన రోజు ఫోన్ చేస్తాను, ఏమయ్యా నీ నోటితో నువ్వు చెప్పావు రాస్తాను రాస్తాను అని. రాయి ఏంటి అంటే ఒకే ఒక్కరోజండి, నాకు బాగా గుర్తు ఆ రోజు దీపావళి అంటే 1985లో సినిమా రిలీజ్ అయింది అనుకుంటా, 1984 దీపావళి. నేను ఇంకా కృష్ణారావు నగర్ స్ట్రీట్లోనే నూతన్ ప్రసాద్ గారి ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోనే ఉన్నానండి. కోదండరామ రెడ్డి ఒకసారి రా ఒక అది చెప్తాను ఎంఎస్ రెడ్డి గారిది అని అంటే వచ్చాడు. అప్పుడు ఆ చిన్ని టేప్ రికార్డులో రికార్డ్ చేసుకున్నామండి, అది చాలా ఉండేది. అది ఎక్కడుందో ఒకటి ఉడికి ఉండి ఉండాలి. అక్కడ బయట టపాకాయల శబ్దాలు వినపడతానే ఉంటాయి దాంట్లో రికార్డు అవుతా. 15 నిమిషాలే 2 నిమిషాలు చెప్పాను, చాలా బాగుంది అబ్బాయి అద్భుతంగా ఉంది నేను చేస్తానని ఎంఎస్ రెడ్డి గారికి చెప్పేసినట్టున్నాడు. మర్నాడు ఎంఎస్ రెడ్డి గారు వచ్చారు. ఏంది నువ్వు కోదండరామ రెడ్డికి కథ చెప్పినావంట, నాకు చెప్పకుండా ఎట్లా అన్నాడు. క్షమించండి సార్, మీరు పెద్దవారు, నేను మీకు కాదు చెప్పనండి. అదేంది నిర్మాత కాదు చెప్పకుండా సినిమా తీస్తావు నువ్వా? సార్ మీరు పెద్దవారు, ఏమనుకోకుండా ఒక ప్రశ్న సమాధానం. ఇప్పటికి ఎన్ని సినిమాలు తీశారు? 17 18 చెప్పారు. తీసిన ఎన్ని ఆడి అని? ఒకటి కూడా ఆడలే. కారణం ఏంటంటే ప్రతి సినిమాలో మీరు భాగస్థులు అవుతున్నారండి. మీరు భాగస్థులు అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మీ ఆలోచనలకు అనుగుణంగా ఆ రచయిత కానీ ఆ దర్శకుడు కానీ ఆ కథను మారుస్తాంటే సినిమాటిక్ అడ్వాంటేజెస్ మిస్ అయిపోతున్నాయి. మీరు మంచి సాహితీవేత్త. ఆయన ఎక్కువ చదువుకోలేదండి, చదువుకోకుండా అద్భుతమైన సాహితీవేత్తగా ప్రజా రచనా ప్రావీణ్యత కూడా సాధించిన మహానుభావుడు ఆయన. కాబట్టి మీరు సాహితీ విలువలతో ఆలోచిస్తున్నారండి. సినిమా వేరు, సాహిత్యం వేరు. ఒకసారి మనం పాఠం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నామండి, సాహిత్యంలో కథ చదువుకున్న వాళ్ళే చదువుతారు, సినిమా కథ చదువు రాని వాళ్ళు కూడా చూస్తారు. ఈ భేదం తెలియని వాళ్ళు సినిమాని హిట్ చేయడం చాలా కష్టమైపోతుంది. కోపం వచ్చింది ఆయన, వెళ్ళిపోయాడు. నేను ఇప్పటికీ మర్చిపోయాను, వెళ్తా వెళ్తా ఆయన చెప్పులోకి లేచి నా చెప్పులేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నవ్వుకున్నాను అంటే అంత కోపం వచ్చింది ఆయన. 2 3 రోజులు మళ్ళీ కోదండరామ రెడ్డి ఏందండి మీరు చెప్పరన్నారంటే, వద్దు సార్ ఆయనకి చెప్తే మరి వెంటనే పెద్ద ఆయన మార్పులు చెప్తాడు. నాకు ఆయన చూస్తే కాళిదాసు గుర్తు వస్తాడండి, ఆ మహాకవి అయ్యి ఆయన కూర్చొని చెప్పిన ఆయన అనుకున్నట్టు 17 సినిమాలు మరి ఆయన ఆడించలేకపోతున్నాడంటే అర్థం ఏంటి అంటే ఆయన అభిప్రాయాలను గౌరవిస్తాము. ఇప్పుడు నేనైనా మీరైనా రేపు ఆయన ఎలా చేస్తే గుర్తించాల్సిందండి. మళ్ళీ మర్నాడు వచ్చాడు. వచ్చి సరే అయితే
నా కొడుకు గారే చెప్తా, మీ కొడుకు కాదండి, కృష్ణ గారికి చెప్తా, జేసుకి చెప్తా, శ్రీకృష్ణకి చెప్తా, శారద గారికి చెప్తా, సత్యనారాయణ గారికి చెప్తా, అందరికి చెప్తా మీకు తప్ప, ఎవరికైనా చెప్తానండి. సరే అయితే నాకు కండిషన్ ఉన్నాను, ఏంటంటే పాటలు ఫైట్లు అప్పుడు వద్దు కానీ షూటింగ్ జరిగే ప్రతిరోజు నువ్వు సెట్లో ఉండాలి. ఇందుకు ఇష్టమైతే నేను కదలకుండా నేను సినిమా తీస్తాను. అసలు చూడండి, అసలు అంటే పెద్ద పెద్ద సినిమాలు రాస్తున్న టైము ఏం చేయాలి, నాకేమో కథ విపరీతంగా నచ్చేది. నచ్చేసి సరేనండి అని ఒప్పుకున్నాను. కోదండరెడ్డికి చెప్పాను, కోదండరెడ్డి నా స్క్రిప్టు నేను ముందు కూడా రాయను, ఏంటంటే అంత బిజీగా ఉన్నా. ఏ రోజు సీను ఆ రోజు ముందు రాత్రి రాసుకుంటా, పొద్దున్నే 7 గంటలకు కాల్ షీట్ మనకు ఉంటుంది కాబట్టి నేను 6 గంటలకి వచ్చేస్తాను. మీరు కూడా దయచేసి రండి, సీన్ విని ఏమన్నా మార్పులు ఉంటే చెప్పండి, నేను చేసేస్తానండి. ఏ రోజు సీను ఆ రోజు రాసుకుని వెళ్ళినటువంటి, అంటే ఆ ముందు రోజు రాత్రి, ఒక్కొక్క రోజు రాత్రి కుదరకుండా లేట్ అయిపోయి మీ సిట్టింగ్ నుంచి వస్తే తెల్లవారుజామున 5 గంటలకు లేచేసి గబగబా రాసుకుని మళ్ళీ పరిగెత్తుకుండా ఆ ఇంటికి, ఎక్కడ సెట్ అయితే అక్కడికి వెళ్ళేవాడు వాడు. మీరు ఆశ్చర్యపోతారండి, కృష్ణ గారు, సత్యనారాయణ గారు, శారద గారు ఇలా ఇంతమంది ఆర్టిస్టులతో ఎక్కడో సముద్రం ఒడ్డున షిప్ దగ్గర ఒక సీన్ ఉంటుంది, మీరు చూస్తే కృష్ణ గారు ఆ తెల్లవాళ్ళు ఈ పల్లాటి వస్తువులు ఎత్తుకుపోతాడని ఆయన అటాక్ చేసి వాళ్ళిద్దరిని చంపేటానికి వెళ్తాడు అక్కడ. అది మార్నింగ్ 5 నిమిషాలు తక్కువ 7 గంటలకి ఒక మానిటర్ చూసి 7 గంటలకు క్లాప్ కొట్టారంటే నమ్ముతారా మీరు? అంతమంది ఆర్టిస్టులు, అంత పద్ధతిగా ఉండేదండి ఆ రోజుల్లో సినిమా అంటే, అంత పద్ధతి. 7 గంటలకు ఎన్టీ రామారావు గారు గారు, కృష్ణ గారు గారు, నాగేశ్వరరావు గారు, ఆ రోజుల్లో పందాలు ఎలా ఉన్నాయంటేనండి, మేకప్తో ఎవరు ముందు వచ్చి కూర్చున్నారా అని గౌరవించుకునే రోజుల్లాగా ఉండేయండి. అలా అక్కడ వెళ్ళాలంటే 8 గంటలకు ఇక్కడ బయలుదేరాలో చూడండి, ఈ సీన్ రాసుకుని మళ్ళీ వెళ్ళాలి అక్కడికి, ఆ సీన్ మళ్ళీ రెడ్డి గారికి చదివి వినిపించాలి, రెడ్డి గారు ఓకే చేయాలి, మళ్ళీ లేత దిద్దాలి, అప్పుడు షూటింగ్ పెడతాం. ఇది పద్ధతి అయిపోయిందండి అని ఒప్పుకున్నాను. అలా ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తూ, అంటే ఒక చిన్న ఢిల్లీలో ఒక అమ్మాయిని ప్రేమించి వచ్చి ఈ ఊళ్ళో పల్నాటి బ్రహ్మనాయుడికి, నాయకురాలు నాగమ్మ కుటుంబాలకి మధ్య ఉన్నటువంటి ఒక వైరాన్ని పోగొట్టాలి అంటే ఈ కృష్ణమనాయుడు ఆ శారద గారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కలుస్తాయి అని అనుకుంటే, కృష్ణ గారికి తెలియకుండా శారద గారు వచ్చేసి తాంబూలాలు ఇచ్చేలాక, నేను జయసుధ అనే అమ్మాయిని ప్రేమించాను కాబట్టి నేను ఇది చేయలేను అని ఆయన అంటే, మళ్ళీ పగలు ప్రతీకారాలు రెచ్చిపోయి అది ఆత్మ అండి. కానీ మోటివ్ ఆఫ్ ది హీరో అది కాదండి. మోటివ్ ఆఫ్ ది హీరో ఏంటంటే, పలనాటి సంస్కృతిని 10 మంది అలాగే గుర్తుపెట్టుకోవాలంటే, ఆ రోజున ఆ వీరులు వాడినటువంటి ఆయుధాలు, ఆ వీరులు వాడిన బట్టలు, ఆ వీరులు వాడిన ఖడ్గాలు, ఆయుధాలు ఇవన్నీ కూడా ఒక మ్యూజియం లాగా పెట్టాలనే మోటివ్, ఫైనల్గా ఆ మోటివ్ని మధ్యలో సాధిస్తాడు కానీ దానికి బ్రేక్ అవుతుందండి. మళ్ళీ అలా బ్రేక్ అయిపోయి ఇది జరిగితే దాన్ని ఎలా సాధించాడు అనేటువంటిది హీరో మోటివ్. ఎప్పుడో జరిగిపోయిన పల్నాటి వంశీయులు మధ్య ఇప్పుడు మళ్ళీ ఎందుకు గొడవలు వచ్చినాయి అంట అనే కారణంగా ఒక అద్భుతమైన మోడర్న్ పాయింట్ తీసుకోవటం జరిగిందండి. జగయ్య గారి భార్య శారద గారు, ఆవిడ ఐఏఎస్ చదువుకుంటారంటే, వాళ్ళ నారంస ప్రకారం ఆ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ ప్రకారం ఆడవాళ్ళు పెద్ద చదువులు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. కానీ ఈవిడ వెళ్ళింది, వెళ్ళగానే జగయ్య గారు ఈవిడ వదిలేసి వెళ్ళిపోయాడు. దీని మీద గొడవ అయినప్పుడు కృష్ణ గారి ఫాదర్ని సత్యనారాయణ గారి పాత్ర, అది చూపించకుండా మరి ఫ్రీజ్ అయి ఉంది కానీ నేను తీసినట్టు గుర్తండి. మరి ఇప్పుడు నేను చూసిన మీకు చెప్తున్నా కదా, యూట్యూబ్లో సినిమా చూస్తుంటే కొన్ని జంప్ అయిపోతున్నాయండి, కొన్ని మాటల్లో జంప్ అవుతున్నాయి, ఎన్ని కూడా అవుతున్నాయి. ఆయన చంపేస్తారండి, చంపేస్తే ఈవిడ విధవరాలు అవుతుంది. శివకృష్ణ కృష్ణ గారు కొడుకులు బాలయ్య అని పేరు పెట్టాడు అంటే బాలచంద్రరాయుడు శివకృష్ణ పాత్ర. అలా ఈయనేమో కృష్ణమనాయుడు. అందుకని ఓపెనింగ్లోనే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయటానికి నిజానికి ఆ ఇంటి పేరు పెట్టకూడదండి. కానీ కృష్ణ గారు ఆ రోజు సూపర్ స్టార్,
అందుకని మీ పేరు అనగానే ఘట్టమనేని కృష్ణమనాయుడు అంటాడు కృష్ణ గారు. థియేటర్లో మీరు చూసి ఉంటారు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు, ఇప్పుడు థియేటర్లో చూసే అదృష్టాలు మీకు లేవు. మేమందరం ఆ రామారావు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు ఇలాంటి వాళ్ళు థియేటర్లో నటిస్తా అంటే వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ గంతులు, వాళ్ళ కాగితాలు విసిరేయటాలు ఇవన్నీ చూసిన ఆనందం మాకుందండి. మీలో చాలామందికి ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందో తెలవనప్పుడు అసలు థియేటర్లోకి జనం వస్తారో లేదో తెలియని భయాలతో ప్రభుత్వాలే పరిశ్రమను ఆదుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసిన ఈ సమయంలో మీకు అవి ఒక జ్ఞాపకాలు అవుతాయి. ఎందుకంటే మా జ్ఞాపకాలు మీకు థియేటర్ జ్ఞాపకాలు. అలా ఆయన ఉత్తమ పురుష దృష్టికోణము నేరేట్ చేశాడండి. చివరి దాకా వెళ్ళిపోయి కథ లాస్ట్లో ఇది అవుతుంది. రెండు 11th అవర్లో ఉన్నాయండి, చివరిలో చెప్తా. బట్ ఇది అయిపోయినాక మధ్యలో ఒకసారి అలా వచ్చాడండి ఎంఎస్ రెడ్డి గారు. షూటింగ్ జరుగుతా అంటే స్టూడియోకి వచ్చారు. వస్తే సార్ మీకు దండం పెడతా, మీరు కనుక షూటింగ్ లోపలికి వస్తే నేను వెళ్ళిపోతాను. ఏందయ్యా నువ్వు ఇలా పగబట్టినట్టు? వద్దు సార్, మీరు పెద్దవారు, మీ కాళ్ళ దండం పెడతాను నేను. గబిక్కిరి మీరు ఏమన్నా చెప్తే మేము కాదు అని అనలేము అని అన్నాను. సరే దూరంగా కూర్చుని ఆయన చూడొచ్చా, మీరు గెటప్లు కూడా వక్కన పెడతారండి. కాదు కాదు, అదిరిపోతారు గెటప్లను. అబ్బాయి అంతవరకు కూర్చొని చూడండి అంతా, అక్కడ లోపలికి మాత్రం వచ్చి ఆ డైలాగులు వింటాం, మీరేం మాట్లాడద్దు. సరే అని అలా ఒప్పించుకున్నారండి. నిజంగా ఇందులో 100కి 100 మార్కులు వేయాల్సిందండి మాకంటే ముందు కోదండరామరెడ్డి. కోదండరామరెడ్డి తీసిన విధానం మీరు చూస్తే కోదండరామరెడ్డిలో ఉన్న ఒక ఖైదీ ఎలా తీశాడో కృష్ణ గారికి ఒక ఖైదీలాగా తీశాడండి ఈ సినిమా. అసలు అద్భుతం ఆ పెర్ఫార్మెన్స్లు. అంటే ఏ షాట్ ఏ లెంగ్త్లో ఉండాలని కొలిసి తీయటమంటారు చూడండి, ఆ కొలిచి తీశాడండి ఆయన. హ్యాట్స్ ఆఫ్ కోదండరామరెడ్డి. అందుకే నేను ఆయన ఏకే సక్సెస్ పీకే అనేవాడిని. మా ఈ సినిమా హిట్ అవ్వగానే ఏకే అంటే ఏ కోదండరామరెడ్డి, ఏకే సక్సెస్ పీకే అని అరుస్తూ ఉండేవాడినండి. ఆయన ఆనందపడ్డాడు. అలాగే చిన్నబ్బాయి మీ కష్టం ఉందిగా ఇందులో. కాదండి, మా కష్టాన్ని తెర మీదకి అనువదించారు మీరు, దాన్ని ఆర్టిస్టులు అద్భుతంగా నటించారు, అందుకు ఈ రిజల్ట్ వస్తుంది సినిమాకి, లేకపోతే రాదు కదండి, రాసిన ప్రతి సినిమా ఆడలేదు కదా అని ఆయన ఓడారండి. నిజంగా ఆయన, మీరు ఒక్కసారి ఈ సినిమా నా కోసం చూడండి పల్నాడు సినిమా. ఎందుకంటే మొన్న నేను టీవీలో పెట్టుకుని యూట్యూబ్లో చూశానండి. చూస్తే మా శ్రీమతికి చూపించానండి చివరిలో, ఆఖరి షాట్ పడగానే ఇలా చూస్తే మొత్తం నా చేతులున్న రోమాలకు నిక్కబడుచున్నాయి. ఎప్పుడు 1985 జూన్ మాసం ఎప్పుడు 2వ తారీఖు 5వ తారీఖు ఎప్పుడో రిలీజ్ అయిందా, 1985 అంటే ఒక 15, 40, 35 సంవత్సరాలు అవి, 15, 20, 35 సంవత్సరాల క్రితం రిలీజ్ అయినటువంటి ఆ సినిమా ఇప్పుడు చూస్తే, ఇప్పుడు థియేటర్లో చూస్తున్న ఫీలింగ్ వచ్చేసి నాకు రోమాంచితున్నైపోయానండి నేను. కాబట్టి అంత అద్భుతమైన సినిమా. మళ్ళీ ఇంకో సాహసం ఏంటంటేనండి, మీరు అనొచ్చు అంత పెద్దవాడు కదండి మీరు ఎంఎస్ రెడ్డి గారికి ఎందుకు చెప్పలేదు అని. దీంట్లో అనండి ప్రధాన పాత్రలన్నీ చనిపోతాయి. కృష్ణగారి పాత్ర, జయసూద పాత్ర, రాధ పాత్ర, శివకృష్ణ పాత్ర, సత్యనారాయణ గారు, మన రాజవర్మ, ఇలా మీరు లెక్కెట్టుకుంటూ వెళ్ళిపోతే ఒక భయంకరమైన పాత్రలన్నీ చనిపోతూ ఉంటాయండి. 100% నేను చెప్తున్నానండి, ఈ కథ కనుక ఆయనకి చెప్పి ఉంటే ఏందయ్యా హీరో హీరోయిన్లు అందరూ చచ్చిపోతే ఎవడో ఎసొస్తాడు ఈ సినిమాకి వెళ్ళిపోయేవాడు అండి ఆయన తీసేవాడు కాదు. కానీ నేను ఒకటే నమ్ముతానండి. ఏం నమ్ముతానంటే జరిగిన కథ అని దీన్ని నమ్మించాలి. పలనాటిలో అందరూ చచ్చిపోయారు బాలచంద్రుడితో సహా, మీ అందరికీ తెలుసు నాగమ్మ చనిపోలేదు. ఆ కథ ప్రతివాడికి తెలుసు కాబట్టి ఆ పాత్రలు చనిపోతాయి. మీరు దానవేర స్వర్గానికి చూడటానికి ప్రారంభించినప్పుడే దుర్యోధనుడు చనిపోతాడని మీకు తెలుసండి. రామాయణం చూడటం మొదలెట్టినప్పుడే రావణాసుడు చనిపోతాడు, ఆ పాత్ర రామారావు గారు వేస్తే ఆ పాత్ర చనిపోతుందని మీకు తెలుసు. తెలిసి చూడటమే ఒక అద్భుతం అండి.
అలా తెలిసి చూసేలా చేయాలి అనేటువంటి ప్రక్రియ ఆయన అర్థం చేసుకోకపోతే ఒక గొప్ప అద్భుతమైన థాట్ వెళ్ళిపోతుందేమో అన్న భయంతో దాన్ని చూపించుకోవడం సిద్ధం జరిగిందండి. నిజంగా నూతన్ ప్రసాద్ కానీ రమణారెడ్డి మా రమణారెడ్డి కానీ వాళ్ళందరూ అద్భుతంగా నవ్వించారండి. అసలు ఆ డిక్షన్తో అంటా అంట ఆయన నూతన్ ప్రసాద్ అంటే మామూలు మాటకు నవ్వించాడు. ఇంకా ఒక పౌరుషాత్మకమైనటువంటి చిత్రకథలో మనం కావాలని కావిడి క్రియేట్ చేయకూడదు కాబట్టి ఆయన శబ్దంతో క్రియేట్ చేసుకున్నాడు, డిక్షన్తో క్రియేట్ చేసుకున్నాడు. రమణారెడ్డి ఓ లవ్ ట్రాక్ లాగా పెట్టి గమ్మత్తుగా అవి కూడా నవ్వించాం. ఏమైనా ఒక అద్భుతమైన దృష్టిలో ఉంటాయండి. రాధగారు కృష్ణగారు చేసుకోలేదని చనిపోయింది, పెద్ద ఇంటూ అయిపోతుంది కదండి సినిమాకి. నేను స్టూడెంట్స్ కోసం చెప్తున్నా, ఈ 11th అవరు ఇంటూ అయిపోతుంది. కానీ హౌ వీ సేవ్డ్, రాధగారు కృష్ణగారు పెళ్లి చేసుకోలేదని చనిపోలేదు. మీరు ఎక్కడ హుక్ చేశారు సార్? అది చేసేవాడిని భావన ఏం చేయబాకండి, వాళ్ళిద్దరినే చేసుకునేవాడి అని అమ్మాయి అంది. అన్న తర్వాత అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో మనకు అర్థం కాదండి. కానీ రాజవర్మ పాత్ర అమ్మాయిని మానభంగం చేయబోయితే అమ్మాయిని చంపేశాడు అనేది తర్వాత రమణారెడ్డి సాక్షిగా చెప్పించడం జరిగిందండి. కాబట్టి మెయిన్ హీరో మీద ఏదైతే అపవాదు మీ హృదయంలోకి వచ్చిందో దాన్ని ఇంటూ కొట్టేశాం. స్టూడెంట్స్ నేర్చుకోండి, రావచ్చు అలా, కానీ దాన్ని ఇంటూ కొట్టేయిపోతే సినిమా ఆడదండి, వెళ్ళిపోదు. సర్దార్ కృష్ణమ్మ ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్పాను మీకు, సర్దార్ కృష్ణ గజం దూరంలో ఉన్న కూతుర్ని కాపాడుకోలేడు, ఆయన సర్దార్ అండి అన్నారు. కాబట్టి ఇక్కడ అక్కడ సేవ్ అయ్యాడు. నెక్స్ట్ ఎవరైతే సాక్షిని చెప్పాడో ఆ మనిషిని సత్యనారాయణ గారి పాత్ర చంపేస్తుందండి. సో ఆ పాత్రని చంపేసిన అన్యాయంగా హీరో అతన్ని కాపాడలేకపోయాడు అనేటువంటి భావం వస్తుంది కదా. కాబట్టి అతన్ని కూడా కాపాడి కాళ్ళు చేతులు నరికివేయబడినటువంటి ఆ పాత్ర బ్రతికే ఉంది అని క్లైమాక్స్లో చూపించి ఏ శారద గారైతే నాగమణి పాత్రధారిని ఉందో ఆవిడ రిలీజ్ అవ్వటానికి ప్రత్యక్ష సాక్షిని అలా తీసుకొచ్చాయని ప్రవేశపెట్టాడు కాబట్టి అక్కడ పడ్డ మైనస్ కూడా వెళ్ళిపోయిందండి. ఇవి రెండు మేము కథలో చేసిన 11th hour అంటే 11th hour చేయలే, అంటే ముందు కథలా ఆలోచిస్తానే ఏ రోజు ఆ రోజే చేస్తాను అంటే కాపాడుకున్నాం. కానీ ఇప్పుడు నేను చూస్తా అంటే 2 11th hours చేసి ఉంటే ఇంకా బాగుండేది ఈ సినిమా అనిపించిందండి. అదేంటంటే మొదటి 11th hour శివకృష్ణ పాత్ర అరెస్ట్ అయినప్పుడు ఆయన్ని నీ భర్త ఎక్కడున్నాడో చెప్పమని జయశూదని ఇబ్బంది పెట్టి ఆవిడ చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే నిందేసి పోని నీ మొగుడితో కాకుండా నీ మరితో ఈ కడుపు వచ్చిందని ఒప్పుకో అని నిందేస్తాడంటే కాన్బట్గా భర్త ఎక్కడున్నాడో చెప్పేసిందండి. ఆవిడ చెప్పి నువ్వు నిజంగా ఆయన తమ్ముడు అయితే పోలీసులు వెళ్ళలో పట్టదోవలు వెళ్ళి మీ అన్నయ్యని కాపాడుకో అని ఒక హీరోయిన్ మోటివ్ కోరిందండి. ఆయన చేరాడు, అక్కడికి చేరాడండి, రక్త సిక్తమై చావు బతుకుల్లో అన్న దగ్గరికి వచ్చాడు. కానీ అక్కడ ఒక సీను శారద గారి కంఠం మీద ఒకళ్ళు భూమి కంఠం మీద పెట్టినట్టు చాలా సినిమాల్లో అది అలవాటైందండి. మేము 85లో ఫస్ట్ పెట్టాము అది, అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే ఏదైతే జయసుధ మోటివ్ చెప్పిందో ఆ జయసుధ మోటివ్ని కాపాడుతూ తమ్ముడు వచ్చి అన్నా నీ కోసం పోలీసులు వస్తున్నారంటే ఆయన ఎస్కేప్ అయిపోయి ఉండి తర్వాత తను సాధించిన దాన్ని ఆ సత్యనారాయణ గారి పాత్రని చంపేసిన తర్వాత సాధించి ఉంటే బాగుండేది. ఒక బ్రహ్మనాయుడు వంశంలో పుట్టిన పౌరుషవంతుడు ఆడదాన్ని అడ్డం పెట్టుకుని కాపాడాడు అనేది ఆ రోజు రాలేదండి. కానీ ఇవాళ నాకు మనసులోకి అది అనిపించి శివకృష్ణే కాపాడి అన్న చేతుల్లో అతను చనిపోయి ఉంటే అన్న తప్పించుకున్న తర్వాత తన మోటివ్ ప్రకారం అతని మోటివ్ ఏంటి, నేను ఈ మ్యూజియంలోకి ఇచ్చే వరకు నేను నీకు దొరకను అన్నాడు. కరెక్ట్గా సత్యనారాయణ గారి పాత్రని వధించిన తర్వాత తనే వచ్చి శారద గారి దగ్గర లొంగిపోయాడు. కాబట్టి అది అద్భుతంగా ఉండేది అని అనిపించిందండి. ఆ రోజున ఏంటంటే ఒక నన్ను ప్రత్యక్షంగా ప్రజలందరూ చూస్తాడంగా నన్ను ఉరితీయండి నేను అడిగినప్పుడు అది మా న్యాయస్థానం పరిధిని దాటిపోయిందని ఒక డైలాగ్ ఉందండి. అది మరి సెన్సార్ వాళ్ళు రాయించారా, మా డైలాగ్ అది కాదని నాకు గుర్తు రావట్లేదు. కానీ
ఒకవేళ సెన్సార్ వాళ్ళు అది అడిగి ఉండకపోతే మాత్రం అది 11th అవర్ అండి. అది ఒకసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడా సంప్రదించిన తర్వాత ఏ విషయం తెలియజేస్తాము అని అంటే ఉండేదండి. ఒకవేళ అలా కాకపోయినా కూడా తన భార్య మరణించింది, ఆయన పునిస్త్రీగా చనిపోవాలని జయసుధ పాత్ర కోరుకుంది కాబట్టి మరణించినప్పుడైనా ఆయన బయటకు రావచ్చు అండి. ఆ ఊరేగింపు ఆ షాట్లన్నీ కూడా ఆయన ఇంటికి చూడటానికి వచ్చినప్పుడు ఉండి ఉండేదండి. నెక్స్ట్ ఎలాగో ఆయన్ని బహిరంగంగా ఉరి తీసేది వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు కాబట్టి బహుశా వాళ్ళే రాయమని ఉంటారండి. అది ఆయన ముఖం మాత్రం ఫ్రీజ్ చేసి దాని మీద ఉరువులు మెరుపులు జనమందరూ ఏడుస్తారా చూడటం లాంటిది ఎలా అడ్జస్ట్ చేసామంటే భార్యను చూడటానికి వచ్చి ఆ బాధలో ఆయన ఉన్నాడు అని ఫ్రీజ్ చేసేసామండి. అది అదే కనుక ఆ రోజునే సెన్సార్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారని తెలియకుండా ఉండి ఉంటే భార్యను చూడటానికి వచ్చినప్పుడు అది అద్భుతమైన షాట్లన్నీ మాకు దొరికిండేవి. ఎలాగ ఎలా చేస్తారండి, భార్య చిత్తి అంటిస్తానికి రావాల్సి వస్తుంది భర్త. ఆ తర్వాత ఉరికమ్మం దాకా వెళ్ళిన తర్వాత అలాగే ఫ్రీజ్ చేసి ఇప్పుడు ఉన్న షాట్లే యాస్టీస్గా వాడుకునే పని అనిపించిందండి. అందుకని అద్భుతమైన ట్విస్ట్లు, హీరో తప్పు చేశాడు అనుకున్న రెండు తప్పుల్ని సవరించటం, కంఠం మీద ఖర్చు పెట్టిన ఒకడో సూపర్ హిట్ అయిందండి, పల్లాడి సినిమా హిట్ అయింది, ఇంకో సినిమాలో కూడా చాలామంది కంఠం మీద కత్తులు పెట్ట చాలామంది తీశారండి. అది పెద్ద తప్పులాగా ఫీల్ అవ్వట్లేదు కానీ పలనాడు బ్యాక్ డ్రాప్ కాబట్టి ఇది. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే కాపీ చూశాడండి దొంగతనంగా ఎంఎస్ రెడ్డి గారు, మాకు తెలియకుండా. ఆయన నిర్మాత అయ్యేసరికి ఏటర్ భయపడి థియేటర్లో కాకుండా మూవీలో మీద చూశాడండి. మాకు చూసి ఫోన్ చేసి ఏమి రాసినో గోపాలకృష్ణ, ఎంత బాగుందయ్యా, కానీ నీకు తెలుసు నాకు తెలుసు పల్నాడు కథ జనానికి ఎట్లా తెలుస్తుందండి సార్, మళ్ళీ మీరు సార్ ఈ ఒక్క మాట విన్ను ఒప్పుకోకపోతే నేను సరే అంటాను. నా మాట వినండి, ఏంటంటే ఒక బుర్రకథ రూపంలో మొట్టమొదటి మొదలెడితే బాగుంటుందండి, ఇది చాలా బాగుంది సార్, ఆ బుర్రకథ కూడా మీరే రాయండి సార్, ఎందుకంటే పాటల్లో మల్లెమాల పేరు కనుక్కుండా పోతుందని నేను బాధపడుతున్నాను, ఆ బుర్రకథ రాయమని అడిగాడు. ఆయన అప్పుడు ఆ బుర్రకథ రాస్తే దాంట్లో ప్రేక్షకుల కోసం అలా బాలచంద్రుడు ఎలా చనిపోయాడు, బ్రహ్మనాయుడు ఏం చేశాడు, ఆ పాత్రలన్నీ ఎలా చనిపోయినాయి అన్నీ కూడా అలా చూపించుకుంటూ వచ్చేవాడు. ఆ తర్వాత కూడా కథలో భాగంగా అతనికి చైతన్యవంతుడిని చేయటానికి హీరోని మళ్ళీ అదే బుర్రకథని వాడుకుంటా ఆయన వెంట ఆ బుర్రకథ అలా పాడుకుంటా వెళుతున్నారు రంగనాథ్ గారు ఇచ్చేవాడు. అది కూడా ఇంకో గొప్ప ఏంటంటే మీకు చెప్పాను మనం బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారికి కృష్ణ గారికి చిన్న అభిప్రాయ భేదం వచ్చి వరుసగా సింహాసనం కానించి కొంతకాలం పాటు ఆయన పాడలేదు. కానీ ఎంఎస్ రెడ్డి గారు వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారిని ఒప్పించారు ఆ బుర్రకథ ఆయన పాడారు. ఇంకో పాట కూడా పాడినట్టు గుర్తండి మరి. అలా ఆయన గొంతు నిన్న వింటే ఒక పాట అయిందే అని అనిపించింది నాకు. అలా చేయటమే కాకుండా మీకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అండి, దాన్ని 50వ రోజు అన్ని స్టేషన్లో ఉందండి ఇది. అప్పుడు ఆయన ఒక హాఫ్ పేజీ ఆంధ్రజ్యోతిలో వేస్తూ 20 ఏళ్ళగా నేను ఎదురు చూస్తున్న అద్భుతమైన విజయాన్ని నేను ఇవాళ పొందాను, దానికి ముఖ్య కారకుడు పరుచూరి గోపాలకృష్ణ మీరు ఆర్చీవ్లో పెళ్లి చూస్తే ఉంటుంది అనగానే నేను ఆయన ల్యాండ్లైన్ కొని మీ దండం పెడతాను సార్, కృష్ణ గారు ఉన్నారు కోదండారెడ్డి గారు ఉన్నారు అలా రాశారేంటంటే, గోపాలకృష్ణ నేను రామారావు గారు కృష్ణ గారు సోమబాబు గారు కృష్ణరాజు గారు అందరితో తీసిన నాకు సక్సెస్ రాలా, పెద్ద పెద్ద డైరెక్టర్తో తీసిన నాకు సక్సెస్ రాలా, నువ్వు రాసిన కథే సక్సెస్, ఇది నీ కథే ఆడింది, కొదనారెడ్డి అద్భుతంగా తీసిండు కృష్ణ అద్భుతంగా చేసిండు, కానీ ఈ కథ నువ్వు ఇయ్యకుంటే ఇట్లా ఆడదు, నేను కృష్ణకి చెప్పే వేసిన ఇది ముందు నీ పేరేస్తానని అని అంటే అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, అమ్మయ్య కృష్ణ గారు ఒప్పుకొని నాకే ఇది వచ్చిందని. ఏమైనా 35 సంవత్సరాల తర్వాత ఇది పలుకుల్లో భాగంగా పాఠాల్లో భాగంగా ఆ రెండు కూడా చేసి ఉంటే, నేను మొన్న అతడు చెప్పినప్పుడు చెప్పారండి ఒక అద్భుతమైన సినిమా, అలాంటి సినిమాల్లో చిన్ని చిన్ని తప్పులు మీరు రాసిన సినిమాల్లో కూడా ఎలాగే చెప్తారని కూడా ఒక పిల్లాడు పెట్టాడు. అవును ఒక పిల్లాడు పెట్టాడండి ఇలాంటిదే. ఎస్ ఏమండి, తప్పును అంగీకరించిన వాడే గొప్పవాడు అవుతాడు. ఆ తప్పు ఎందుకు చేశామంటే ఆ రోజుగా తప్పని మాకు అనిపించాల. ఆ రెండో తప్పు ఏదైతే ఉందంటే తీర్పు అలా ఉంటే ఎలా బయటకు వచ్చాడు అనేటువంటిది
ఆ సెన్సార్ ఇచ్చేసింది. అంతేకాదండి, సెన్సార్ ఇంకో షాట్ కూడా తీయించింది. ఆ షాట్ నేనే తీశాను వెళ్ళి కోదండరెడ్డి గారు ఆ రోజు ఖాళీ లేకపోతే. శారద గారిని సస్పెండ్ చేస్తూ ఒక ఆర్డర్ వచ్చిందనే సెన్సార్ అడిగితే మళ్ళీ వెళ్ళి ఫస్ట్ కాపీలోకి ఆ షాట్ తీసుకొచ్చి పెట్టాము. కలెక్టర్గా ఆవిడని సస్పెండ్ చేస్తున్న ఆర్డర్లు వచ్చినాయి అని వారింట్లోనే గోడ దగ్గర కూర్చోబెట్టేసుకుని కెమెరా పెట్టుకుని స్వామిగారు కూడా రాలా ఒక షాటే కదండి పర్వాలేదు అని తీసేవాడు. సో ఆ సెన్సార్ ప్రభావితం చేసి ఉండకపోతే అసలు ఆ జనంతో ఆయన అద్భుతమైన స్పీచ్ రాసేవాడు చివరిలో, అదంతా పోయింది, అది ఒప్పుకోలేదు వాడు. కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి పల్నాటి సింహం నా కోసం చూడండి. నేను రోమాంచితుడిని కాలేదు అని మీరు ఎవరన్నా భావిస్తే దయచేసి నాకు పెట్టండి, నేను చూస్తాను. మీ నేనేం తప్పు చేస్తే మీరు ఆ సినిమా చూసి రోమాంచితులు కాలేదు అని తెలియజేస్తూ ఎంఎస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణ గారు యు ఆర్ ఆల్వేస్ ఏ సూపర్ స్టార్, కోదండరెడ్డి అద్భుతమైన దర్శకులు, మీరు ఇన్ని సక్సెస్లు చూసిన వారు, మీరు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రాధ గారికి, జయసుధ గారికి, సత్యనారాయణ గారికి, అద్భుతంగా ఎన్టీ రామారావు సత్యనారాయణ అన్నట్టు నటించాడు, అద్భుతమైన పాత్రధారులు పక్క శివకృష్ణ అందరు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.